గద్దరు మరణంతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా దిగ్బంధి వ్యక్తం చేస్తున్నాయి మీరు ఏం చెప్తారు గద్దరు అది చాలా బాధకరము ఈ వార్త విని వినాల్సి వస్తుంది ఇంత తొందరగా వినాల్సి వస్తుంది అని అనుకోలేదు గద్దరన్నకు ఈ మధ్య కాలంలోనే నన్ను పిలిచి అన్న స్వతాగా రాసిన పాట నన్నుగన్న తల్లులారా తెలంగాణ పల్లెళ్ళారని పాత బాణినే ట్యూనే అయినప్పటికీ ఈ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వము హామీలు ఇచ్చి హామీలు ప్రజలకు నెరవేర్చినప్పుడు ప్రజల్లో ఉండే బాధ ఎట్లా ఉంటుందో ఆయన విప్లవ పందాల్లో గలం విప్పి మంచిగా గానం చేసి ఆయన ట్యూన్ చేసి నాతో పాడించడం జరిగింది నన్ను గన్న పల్లెలారం నన్ను గన్న పాటనై తెల్లంగాన పల్లెలార పోటనై వస్తున్నార పోటనై వస్తున్నారో ఇలాంటి పాట మంచి పాట లాస్ట్ వరకు అన్న పాటనే నాకిచ్చి నాతో పాడించి ఎంజాయ్ చేశాడు అన్న ఎందుకంటే నువ్వు పాడాలి చల్లగా బిడ్డ బాగుండాలి నువ్వు బాగు బాగుంది వాయిస్ బాగుంది నీదని అని చెప్పి అంటే గొప్ప మనసు ఆయనది అంటే సాటి వాయిస్ని సాటి గొంతుని నన్నే నల్గొండ గద్దరన్ అన్న కూడా అన్న సంతోషంగా దగ్గర తీసుకొని వీడే బాగా వాడుతుండే ఈ అని జాతికి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తి త్యాగాల చిరునామా ఎన్నో ఉద్యమాల నుంచి వచ్చినవాడు గద్దరన్న అంటే ఆనాడు నక్సలేట ఉద్యమం కావచ్చు మల్లి ఉద్యమంలో ఆయన ఎగిసి రుద్రజ్వాల యుద్ధాన్ని ఒక తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించినటువంటి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేటువంటి పాటని ఒక ఒక చైతన్యవంతులను చేసి ప్రజల్ని తెలంగాణ జంగు ఉంది ఆ పాట ఆ పాటతో లాస్ట్కు ఆ ఒక పాటతోనే ఆయన మోరుగుద్దిపోయాడు అది కూడా ఈ తెలుగు నేల తెలంగాణ జాతి ఉన్నంత వరకు కూడా గదరనని గుండెలో పెట్టుకుంటారు నా వంతుగా నేను తప్పకుండా గదరనకు మంచి పాట త్వరలోనే ప్రజలకు అందిస్తానని కూడా మనస్ఫూర్తిగా మీ తొలివేలు ద్వారా తెలియజేస్తాం మీకు గద్దరికి ఎలాంటి సంబంధం ఉంది ఎప్పుడైనా చర్చలు జరిపారా పాటల విషయంలో కావచ్చు అంటే నేను వాస్తవంగా చాలా రోజుల వరకు గద్దరనే నేను కలవలేకపోయాను నేను నల్గొండలో ఉండడము నేను పాటలు పాడడము అది ఉంటుండే గద్దరననే పిలిచాడు ఈ మధ్య ఈ సమస్యల మీద ఒక పాట ఉంది నువ్వే పాడాలి అందరూ నువ్వు పాడితే బాగుంటుంది అంటున్నారు నువ్వు రారా అంటే నేను అన్నకు పోయి కలిశాను ఒక టూ త్రీ టైమ్స్ కలుసుకున్నాము ఇద్దరము సరే కలిసినప్పుడు కూడా అదే చాలా బాగా పాడుతున్నావు ఇంకా ప్రజల పక్షాన పాడాలి మీరు అని చెప్పాడు అన్నేమో మొత్తం ఉద్యమాలు ఆయన ప్రజల పక్షాన పాడేటువంటి గాయకుడు సరే మేము అప్పుడప్పుడు కొన్ని ప్రజల పక్షాన ఉంటాము కాస్త మేము కమర్షియల్కి కూడా ఉంటాము ఎందుకంటే మేము ఉద్యమాలతో వచ్చిన గాయకుడిని నేను కాదు అన్న మొత్తం ఉద్యమాలతో వచ్చిన గాయకుడు కాబట్టి ఏదైనా బాధకరము అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం